హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరో అదిరిపోయే శుభార్త అయితే రావడం జరిగింది ఈసారి రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా ఇటువంటి సమస్యలు లేకుండా ఇవన్నీ క్లియర్ చేస్తున్నామంటూ వివరాలు అయితే వచ్చాయి అలాగే మరో అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఏంటని తెలియచేయడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఏపీలో వచ్చే ఈ ఎటువంటి సంక్షేమ పథకాల వివరాలు మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి ఇంకా ఆవలసిన జరిగిన మన వివరాలు వచ్చినట్లయితే రేషన్ కార్డులు వారి యొక్క రేషన్ తీసుకున్నప్పుడు వారు అథెంటికేషన్ వేలిముద్ర విఫలమైనప్పుడు సంబంధిత వాలంటీర్ అథెంటికేషన్ ద్వారా సరుకులు ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇటీవలే యుఐడిఏఐ వారి యొక్క అంటే ఉదయ్ వారి యొక్క రిపోర్ట్ ప్రకారం బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అయినటువంటి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున మరియు వారు సంబంధిత వ్యక్తికి బదులుగా ఇతర అథెంటికేషన్ ప్రయత్నం చేయొచ్చు వాలంటీర్ అథెంటికేషన్ దుర్వినియోగించపర్చినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది అయితే ఈసారి బయోమెట్రిక్ సరిగా పడని సింగిల్ మెంబర్ కార్డులకు మాత్రమే వాలంటీర్ అయితే వేస్తారు అలాంటి వారికి మాత్రమే వాలంటీర్ అథెంటికేషన్ ద్వారా సరుకులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పొందుతారు అయితే ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న రేషన్ కార్డు దారుల్లో ఎవరైనా సరే వేలు ముద్దలు పడకపోయినట్లయితే వాలంటీర్ అయితే వేయరు అలాగే ఒకటి లేదా రెండు లేదా ఒకటి నుంచి ఐదు కుటుంబ సభ్యులు ఉన్న వారిలో ఎవరికో ఒకరికి కేవైసీ మషన్ షూట్గా చేయించుకోవాలి అలాంటి వారికి మాత్రమే రేషన్ సరుకులు అనేవి వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈసారి మీకు రేషన్ కార్డులో మీకు ఎవరైనా సరే వేలు ముద్రలు అందరివి పడాల్సింది ఏదైనా ఒక వ్యక్తి మాత్రం పడినా చాలు అయితే ప్రతిరోజు సింగిల్ మెంబర్ కు కార్డుదారులకు వాలంటీర్ అథెంటికేషన్ ద్వారా సరుకులు పంపిణీ చేసిన కార్డుదారుల డేటాను పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో శాస్త్రీయంగా పరిశీలించడం జరుగుతుంది ఈ పరిశీలన విషయంలో ఎవరైనా వాలంటీర్ లేదా ఇతర వ్యక్తులు ఏవైనా అవకతవకలు పాల్పడినట్లయితే తెలిసినట్ల వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ విషయం సంబంధించి విఆర్ఓ సి డిటి తహసీల్దార్ వారు వాలంటీర్ అథెంటికేషన్ ద్వారా పంపిణీ చేసిన కార్డుల డేటాను ప్రతిరోజు క్షుణ్ణంగా పరిశీలిస్తారు సదరు ప్రొవిజన్ దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది సంబంధిత వాలంటీర్ ఎండియూ ఆపరేటర్ వలకు అవగాహన కల్పించి ప్రొవిజన్ దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైందని ఇప్పుడిప్పుడే మనకైతే రేషన్ కార్డుల పైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే రేషన్ కార్డులపై వచ్చినటువంటి ఈ అప్డేట్ శుభదాయకంగా ఎలా చెప్తున్నామంటే ఈసారి ఒక వ్యక్తి గల రేషన్ కార్డుకు వేలు ముద్ర పడకపోతే వాలంటీర్ వేస్తారు అలాగే ఒకటి లేదా ఐదు మంది వ్యక్తుల సభ్యులు ఎవరిదైనా ఒకరిదైనా వేలు ముద్ర మార్చిన పడాలి అలాంటి వారికి అయితే వాలంటీర్ అయితే వేలు ముద్రలు వేయరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలి సో ఒక వ్యక్తికి ఉన్నా చాలు మీకు రేషన్ సర్కులు అయితే పంపిణీ చేస్తారు నెక్స్ట్ నుంచి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు నేస్తే లైక్ చేయండి తప్పకుండా మిత్రులు షేర్ చేయండి అలాగే మరి అప్డేట్స్ కోసం మంచి సబ్స్ట్ డేట్ ఫాలో ఉంది జై హింద్